A few moments later. A few moments later. Hello guys, welcome back to my YouTube channel. Ippudu Hyderabad nunchi edo oorochamu. ఒక 80-90 కిలోమీటర్స్ ఆఫ్ రోడ్ ఫన్ చేసుకోవడానికి ఒక కార్ రావాలి, దానికోసం వెయిట్ చేస్తున్నాం. నా ఎస్ఆర్పీస్ అయితే ఇంకా రాలేదు. ఇక్కడ ప్లాస్టిక్ ఈ పార్ట్ చాలా డెలికేట్, ఇది పడితే ఈ క్లచ్ లివర్ కానీ బ్రేక్ లివర్ కానీ ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అదొకటే నాకు భయం. అంటే ఇరిగిపోయినా పర్లేదు కానీ పార్ట్ దొరకదు. డ్రాప్ చేయకుని ఉండడానికి ట్రై చేస్తాను బైక్ని, బట్ కొంచెం హెవీ కదా, అంటే దీనిలో ఫ్యూయల్ కూడా కొంచెం ఎక్కువ ఉంది. ఒకటి ఆఫ్ అయిందన్న, ఏబిఎస్ ఎట్లా ఆఫ్ అయింది తెలియ, ట్రాక్షన్ ఆఫ్ చేయడమే ఫస్ట్ టైం అన్నా నేను. అన్న నీట్గా దీన్ని వెనక్కి వెళ్ళం. వచ్చాను వచ్చాను సెట్. ఇక్కడ తార్స్కి అసలైన ఫన్ తగలదేమో, ఈజీగానే వచ్చేస్తుంది యాజ్ అ ఫైన్ ఆలోచి. నేను టర్నింగ్స్లో ఎందుకు యాక్సిలరేట్ చేస్తున్నానంటే టైర్ మార్క్స్ పెడుతున్నా, సో వెనకాల వచ్చే వాళ్ళకి ఈ రూట్లో వెళ్ళాను అర్థమవుతుంది. నాకు వాటర్ కావాలి తాగడానికి కాదు, బైక్ బైక్ కోసం ప్రాపర్ స్లష్. మొత్తం వెట్ అయిపోవాలి ఫుల్. ఇక్కడి వరకు వాటర్ వచ్చేవి. Sorry, I'm sorry. ఇంకేదైనా లదాక్ స్పిటీ, ఇంకా సౌత్ ఇండియా అంతా తిరిగేసాం కాబట్టి
ప్రతి వీకెండ్ ఇలాంటిది ఏమైనా చూసుకుని వచ్చేయడం బెటర్. ఏదో ఒక ఫారెస్ట్ చూసుకోవడం, లోపలికి వచ్చేయడం. కానీ ఒక్కనే రాకూడదు, బ్యాకప్ ఏదైనా ఉండాలి. ఇది కొంచెం అడ్వెంచరస్ ఉంది. నాకు తెలిసి రూట్ ఉండదు. వద్దన్న వద్దు వద్దు, రూట్ లేదు. పుట్టన్ చేసుకోవడం టాస్క్. మో ఇక్కడ స్లిప్పరీ కూడా ఉంది. ఓ గాడ్, వాళ్ళు ఎటో వెళ్ళిపోయారన్నా మనకు అనిపించక. హార్న్ కొడదాం, హార్న్. స్టాండ్ వేస్తే అబ్బా, ఈ స్టాండ్ వేస్తే హిల్ అసిస్ట్ పోతుంది. నేను వెనక్కి వెళ్ళడానికి లేదు. ఇక్కడే స్లిప్పరీ ఉంది, ఇంకా అక్కడైతే కిందకి వెళ్ళిపోతా. అక్కడికి వెళ్ళాలా అన్నా? ఇది ఇంపాసిబుల్ అన్నా వెనక్కి. ఆ జారుతుందా అన్నా? వచ్చానా? కొంచెం అక్కడ సపోర్ట్ ఉండొచ్చు కదా బండి కిందకి వెళ్ళిపోకుండా. సపోర్ట్ ఉండొచ్చుగా. ఇటు పైకి ఎక్కిచ్చానా? ఇటు అమ్మో, నా పడిపోతా. అమ్మో ఇది కదా, కొంచెం దీనిపైకి వెయిట్ తీసుకోండి. దీనిపైన ఓకే, అది ఫ్రంట్ ముందు మీరే వెనక్కి తిరగాలి, వెనక్కి తిప్పేస్తారు ఇట్లా. ఆగు, మంచి కావాలా? క్రాల్ చెప్పలే చేయాలి. ఓకే, ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను, వెళ్ళిపోతా ఇక్కడ నుంచి. అమ్మా అయిపోయింది. ఆ
బైక్ తిప్పలేని పొజిషన్లో ఉన్నప్పుడు బైక్ మొత్తం డ్రాప్ చేసి ఆ క్రాష్ గార్డ్స్ పైన టర్న్ చేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే హెవీ బైక్ కదా, అంత ఈజీగా లిఫ్ట్ చేసి తిప్పే సీన్ ఉండదు. మాకు ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే రిటర్న్ వెళ్ళడం, తెలియని రూట్. ఎట్నుంచి వచ్చేమో తెలియదు, రిటర్న్ మాత్రం ఎట్నుంచి వచ్చేమాటే వెళ్ళాలి. ఇలాంటి టైంలో నా టైర్ మార్క్స్ హెల్ప్ చేస్తాయి చాలా. రిటర్న్ వెళ్ళడమే కొంచెం కష్టంగా ఉంది, రూట్ తెలియక. నాకు తెలిసి మేమైతే ఇటు రాలేదు. ఓ యా, ఇటే వచ్చాం. ఇక్కడ లెఫ్ట్, ఇక్కడ నుంచి మనకి టైర్ మార్క్స్ కనిపించేస్తాయి. ఇంకా అన్న ఇటు 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 ఇక్కడ నా టైర్ మార్క్ ఉంది. ఇదంతా నా టైర్ మార్క్స్. ఎప్ ఇట ఎప్పుడైనా ఎవరైనా ఇలా ఎక్స్ప్లోర్ చేస్తే వీల్ స్పిన్ చేసుకుంటూ వెళ్ళండి అక్కడక్కడ టర్నింగ్స్ దగ్గర, చాలా హెల్ప్ఫుల్. వీకెండ్ అయితే సాటిస్ఫాక్షన్ ఉంది కొంచెం, వర్షం కూడా పడి ఉంటే యాక్చువల్లీ ఇంకా బాగుండేది. ఇంకా మేము ఆల్మోస్ట్ రోడ్ దగ్గరికి వచ్చేసాము, సో గేర్స్ అన్నీ జాకెట్స్ అన్నీ తీసి కార్లో పెట్టేసాం. బాయ్ 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 బాయ్. ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ ట్రైలర్లో ఎక్కించేసి వెళ్ళిపోవాలి. దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.